My name is Savarnandini. I am studying 9th class GBWA, GH School, Sitampeta. Now, we will talk about the fact that the 4.5 cm is equal to the త్రిభుజం నిర్మించి నిర్మాణాన్ని నిరూపించండి. త్రిభుజాలు భుజాల ఆధారంగా మూడు రకాలు. ఒకటోది సమబాహు త్రిభుజము, రెండోది సమద్విబాహు త్రిభుజము, మూడోది విష్మబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజం అనేది మూడు భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. రెండోది సమద్విబాహు త్రిభుజము, రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉండే త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. విష్మబాహు త్రిభుజం అనేది మూడు భుజాలు వేరువేరుగా ఉండే త్రిభుజాన్ని విష్మబాహు త్రిభుజం అంటారు. ఇప్పుడు మనం సమబాహు త్రిభుజాన్ని నిర్మిద్దాం. 4.5 సెంటీమీటర్ల గల వ్యాసార్థంతో ఒక రేఖాఖండాన్ని గీసుకుంటాం. వీటికి ఏ మరియు బి అని పేరు పెట్టి తిని వృత్తరేఖని సహాయంతో 4.5 సెంటీమీటర్ల గల వ్యాసార్థంతో ఏను కేంద్రంగా చేసుకొని ఒక చాపాన్ని గీస్తుంది మరియు అని మరొక చాపాన్ని గీచుతుంది. వీటి మధ్య ఖండన బిందువు ఏర్పడింది. దీనికి సి అని పేరు పెట్టి తిని స్కేల్ సహాయంతో ఏసీలను మరియు బీసీలను కలిపి తిని మనకి కావలసిన సమబాహు త్రిభుజం అనేది వచ్చింది.